కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్, నందికామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, ఎండీఓ, ఎంఆర్ఓ మండల అధికారులతో ఫీవర్ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు లేదా ఆశా వర్కర్లతో ఫీవర్ సర్వే నిర్వహించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, ప్రతిరోజు టెస్టులు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చిత్తశుద్దితో నిర్వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెకండ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ చేశారన్నారు. అధికారులందరూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని, ఫీవర్ సర్వేలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎడల ఉపేక్షించేది లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడవాలని సూచించారు. భయపడి పరిస్థితి పరుగులు తీసిన రోజుల్ని మనం చూసాం. అందులో భాగంగానే మనం నందిగామలో కోవిడ్ కేర్ హాస్పిటల్ కట్టుకోగలిగాం, 50-bedded హాస్పిటల్. ఇలాంటి ఉపద్రవాలు రాకుండా సాధ్యమైనంత వరకు వ్యాధిని కట్టడి చేయడానికి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా ఎలా చేస్తే మనం మన సమాజానికి మేలుగా ఉంటుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారు మొత్తం చెప్పింది. ఇందులో సార్ చెప్పిన దాన్ని చెప్పినట్టు చిత్తశుద్ధితో చేస్తే మనం ఎక్కడ కేసులు స్పొరాటిక్ గా వచ్చినా కూడా మనం పట్టుకోగలం ఖచ్చితంగా. ఎందుకంటే థర్డ్ వేవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక ఫిక్స్ కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కూడా పబ్లిక్ భయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫీవర్ సర్వే చేస్తుంది, సిస్టమేటిక్ గా వాలంటీర్స్ వస్తున్నారు, తర్వాత ఆశా వర్కర్స్ వస్తున్నారు, తర్వాత హాస్పిటల్ టెస్టింగ్లు, మెడిసిన్స్, ఇవన్నీ మనతో ఉన్నాయి అనే నమ్మకాన్ని మనం కలిగించాలంటే ఖచ్చితంగా వాలంటీర్స్ ఫీవర్ సర్వే ఖచ్చితంగా చేయాలి. చేసే దాన్ని బట్టే ప్రభుత్వం ఆరోగ్యపరంగా మన పట్ల తీసుకుంటున్నటువంటి జాగ్రత్త వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు కాబట్టి సార్ చెప్పింది చెప్పినట్టు చేయాలి.